నమస్తే జేటీవీ గుడివాడ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. గడిచిన 24 గంటల్లో గుడివాడ డివిజన్ నందు 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్న ఆర్డీఓ శ్రీను కుమార్ అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా మహమ్మారికి బలి కావద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి. 4,80,00,000 రూపాయలతో నాడు నేడు కార్యక్రమం ద్వారా 16 పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగిందన్న మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ఎంపీ బాలశౌర్య చొరవతో సిఎస్ఆర్ నిధుల కింద మరో 1,00,00,000 రూపాయల నిధులు రావడం జరిగిందంటూ వెల్లడి. శానిటేషన్ వర్కర్స్ న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన మున్సిపల్ వర్క్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు 14-15 తేదీతో జరగనున్న నిరసన కార్యక్రమాలకు సహకరించాలంటూ విజ్ఞప్తి. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర మంత్రివర్యులు కొడాలి నాని చొరవతో గుడివాడ నందు 16 మున్సిపల్ ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ వెల్లడించారు. ప్రతి స్కూల్ నందు టాయిలెట్స్ మరియు సురక్షితమైన డ్రింక్ వాటర్ను అందించి ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా గుడివాడ పట్టణంలో 9 ఉన్నత పాఠశాలలు అభివృద్ధికి నిధులు విడుదల కాగా మన మంత్రివర్యులు కొడాలి నానిగారి చొరవతో మరో 7 స్కూల్స్ను చేర్చడం జరిగిందని వాటితో కలిపి మొత్తం 16 స్కూల్స్ను 4,80,00,000 రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ వెల్లడించారు. అలాగే 80,00,000 రూపాయల ఫర్నిచర్ స్కూల్స్కు రావడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అలాగే ఎంపీ గారు సిఎస్ఆర్ నిధుల కింద 1,00,00,000 రూపాయలతో పార్క్ స్కూల్ మరియు బాలికల ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేసేందుకు మంజూరు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. కార్పొరేట్ స్కూల్స్ కూడా మన ప్రభుత్వ పాఠశాల ముందు పనికిరాని విధంగా ఉన్నత హంగులతో పాఠశాల అభివృద్ధి జరుగుతుందని ఆయన వెల్లడించారు. గురువారం పట్టణంలో ప్రైమరీ కానీ హై స్కూల్ కానీ 31 ఉన్నాయి. 31లో ఫస్ట్ పేజ్ కింద 9 స్కూల్ని శాంక్షన్ చేయడం జరిగింది. నాడు నేడు కింద వాటిని అభివృద్ధి చేయాలని మొత్తం కంప్లీట్ చేంజ్. ఇంతకుముందు ఉన్నటువంటి టాయిలెట్లన్నీ తీసేసి కొత్త టాయిలెట్లు రన్నింగ్ వాటర్తో సహా దాంతోపాటుగా ఆర్ఓ ప్లాంట్లు పిల్లలకు కావాల్సినటువంటి ఫర్నిచరు బ్లాక్ బోర్డు తీసేసి గ్రీన్ బోర్డు ఇలా రూమ్లో కావాల్సిన ఫెసిలిటీస్ లైట్లు ఫ్యాన్లతో సహా అన్నీ మోడర్నైజ్ చేసి ఇవ్వటం కోసం ప్రభుత్వం ఫేజ్ 1లో మనకి 9 స్కూల్ని శాంక్షన్ చేసింది. మంత్రి గారు మళ్ళీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇంకొక 7 స్కూల్ని తీసుకురావడం జరిగింది. మొత్తం 16 స్కూళ్ళు ఫస్ట్ ఫేజ్లో 4,80,00,000తోటి పనులన్నీ పూర్తి చేశాము. ఇక ఫైనల్గా మనకి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ నుంచి రావాల్సిన ఫర్నిచర్ ఒకటి పెండింగ్ ఉంది, అదొక 80,00,000. అది తప్పితే మిగతా అన్నీ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి దానికి ప్రజలే గమనించవచ్చు ఏ విధంగా మార్పు చెందింది స్కూల్ అనేది. అంటే మన దగ్గర చదువుకునే పిల్లలకి ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో అంతకంటే మెరుగైన ఫెసిలిటీస్ వాళ్ళకి ఆట స్థలంతో సహా అన్ని ఏర్పాటు చేసి ఇవ్వటం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా టాయిలెట్లు కూడా గతంలో అవి శుభ్రపరచడానికి కూడా ఎవరుండే వాళ్ళు కాదు. ఇప్పుడైతే ప్రత్యేకంగా టాయిలెట్ల క్లీనింగ్కే ఒక ఆయాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా ఎప్పుడూ నీట్గా ఉండే విధంగా అన్ని రకాల చర్యలన్నీ తీసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మిగిలిన స్కూళ్ళు కూడా ఫేజ్ 2 కింద చేయటం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన ఎంపీ గారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద 1,00,00,000 రూపాయలు తీసుకురావడం జరిగింది. పార్క్ స్కూల్ ఒకటి, గర్ల్స్ స్కూల్ ఒకటి. ఈ 1,00,00,000 రూపాయలే కాకుండా ఈ 2 స్కూల్ని జిల్లాలోనే మోడల్ స్కూల్గా తయారు చేయాలనే ఉద్దేశంతో అవసరమైతే అదనపు నిధులు కూడా వేరే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ట్యాకప్ చేసి చేయడానికి మా ఎంపీ గారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 1,00,00,000 రూపాయలతోటి వర్క్లు స్టార్ట్ చేశాము 2 స్కూల్లో కలిపి. ఇక మిగతాయి కూడా మోడరేట్ చేసి పూర్తి సదుపాయాలతోటి పిల్లలకి అన్ని సౌకర్యాలతోటి మెరుగైన విద్యను అందే విధంగా స్కూల్ను తయారు చేసడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా నేటికి 2,308 కేసులు గుడివాడ డివిజన్ నందు, 82 మరణాలు నమోదు కావడం జరిగిందని గుడివాడ ఆర్డీఓ శ్రీను కుమార్ వెల్లడించారు. కేసుల సంఖ్య తగ్గినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. సెకండ్ వేవ్ కరోనాలో భాగంగా నేటికి గుడివాడ డివిజన్ నందు 2,308 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆర్డీఓ శ్రీను కుమార్ వెల్లడించారు. వారిలో 1,303 మందికి రికవరీ అయి ఇళ్లకు వెళ్లడం జరిగిందని, మిగిలిన వారు వివిధ హాస్పిటల్స్ నందు మరియు హోమ్ క్వారంటైన్ నందు వైద్యం తీసుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు గుడివాడ డివిజన్ పరిధిలో 38 మంది కరోనాతో మరణించడం జరిగిందని ఆయన వెల్లడించారు.
కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ సమయాన్ని సడలిస్తూ మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతులు ఇవ్వడం జరిగిందని ఆయన వెల్లడించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా బారిన పడకుండా ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గడిచిన 24 గంటల 38 కేసులు నమోదు కావడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. గుడివర్ డివిజన్లో ఇప్పటి వరకు కూడా సెకండ్ వేవ్ కోవిడ్ సెకండ్ వేవ్లో ఇప్పటి వరకు 2,308 కేసులు బయటపడ్డాయి. నిన్న ఒక రోజే 38 కేసులు బయటపడ్డాయి. ఇందులో 81 మరణాలు జరిగినాయి. 1,303 మంది రికవరీ ఇంటికి వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ హోమ్ ఐసోలేషన్లో హాస్పిటల్లోనూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ కోవిడ్ దృష్ట్యా గవర్నమెంట్ కర్ఫ్యూని 20 వరకు కూడా ఎక్స్టెండ్ చేసింది. కానీ టైం రిలాక్సేషన్ ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు కర్ఫ్యూను కర్ఫ్యూలో రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి 2 నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈ కర్ఫ్యూ సడలింపు టైంలో ప్రజలందరూ కూడా వాళ్ళ నిత్యావసరాలు కొనుక్కోవచ్చు. బయటకు వచ్చినట్టు మాత్రం కంపల్సరీగా మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఎక్కువ సమూహాలను గుంపులు గుంపులుగా ఉండకుండా దూరం దూరంగా ఉండండి. ముఖ్యంగా వృద్ధులు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కోరుతున్నాను. అందరూ కూడా అనుమానం వస్తే టెస్ట్ చేయించుకోండి. అలాగే 45 వయసులు దాటిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేయించవలసింది కోరుతున్నాను. ఈ జిల్లా 31 నుండి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ వ్యాక్సిన్ వేయించుకొని కరోనాని దూరంగా ఉంచాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. నూతన మున్సిపల్ కార్యాలయం ముందు వాహనాలు అత్యంత స్పీడ్గా వెళుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయ ప్రధాన ద్వారా ఇరువైపులా స్పీడ్ బ్రేకర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో స్పీడ్గా వాహనాలు నడుపుతూ కార్యాలయ సిబ్బందిని పాదచారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పోకిరీల బ్రేకులకు కళ్ళెం వేయడం జరిగింది. నూతన మున్సిపల్ కార్యాలయం ముందు రోడ్డు విస్తరణ చేయడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు స్పీడ్గా వాహనాలు నడపడంతో కార్యాలయంకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యం. మున్సిపల్ కార్యాలయ ప్రధాన ద్వారం ముందు స్పీడ్ బ్రేకర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రహదారి నుండి కార్యాలయం ముందుగా వెళ్లే వాహనదారులు కార్యాలయం నుండి బయటకు వచ్చే వాహనాలను ఇప్పటికే గుద్దడం జరిగిన నేపథ్యంలో ప్రమాదాలను నివారించే దిశగా నేడు మున్సిపల్ కమిషనర్ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీంతో వాహనదారుల స్పీడ్కు బ్రేకులు పడడంతో ప్రమాదాలు నివారించడం జరిగింది. గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ నందు గత 5 సంవత్సరాలుగా విధులు నిర్వహించి నేడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన చింతా రామచంద్రరావుకు సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరియు సహచర సిబ్బంది అభినందనలు తెలియజేశారు. తనకు పదోన్నతి కల్పించిన ఎస్పీ మరియు డిఎస్పీలకు కానిస్టేబుల్ రామచంద్రరావు కృతజ్ఞతలు తెలియజేశారు. గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ నందు 5 సంవత్సరాలుగా కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న చింతా రామచంద్రరావు పదోన్నతి పొంది గుడివాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు హెడ్ కానిస్టేబుల్గా వెళ్తున్న నేపథ్యంలో తాలూకా పోలీస్ స్టేషన్ నందు ఆయన సహచరులు మరియు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన రామచంద్రరావు మాట్లాడుతూ తనకు పదోన్నతి కల్పించిన జిల్లా ఎస్పీ రవీంద్ర గారికి మరియు డిఎస్పీ సత్యానందం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఇన్ని సంవత్సరాలు తన సహచరులుగా పనిచేసిన సిబ్బందికి తనకు ఎంతో ప్రోత్సహించిన సీఏలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన తెలిపారు. గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్లో గత 5 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. కృష్ణా జిల్లా ఎస్పీ గారు నాకున్నటువంటి సర్వీసును బట్టి నాకు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ వచ్చిన సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్లో ఈరోజు నేను రిలీవ్ అయ్యి గుడివాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి హెడ్ కానిస్టేబుల్గా వెళ్తున్నాను. నేను ఈ 5 సంవత్సరాల కాలంలో పోలీస్ స్టేషన్లో ఎన్ని రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయో అన్ని రకాల ఉద్యోగాలు నేను చేసి ఉన్నాను. నేను ఈ విధంగా చేయడానికి మా అధికారులైనటువంటి ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పి గారు వాళ్ళ యొక్క వాల్యుబుల్ సూచనల ప్రకారం మేము వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయటం మూలంగా ఈ 5 సంవత్సరాలు కూడా నేను సక్సెస్గా చేయగలిగాను. ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధమైన రిమార్కులు లేకుండా ఉద్యోగం చేయబట్టి అనుకున్న టైంకి మా జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు గారు నాకు పదోన్నతి కల్పించారు. కావున నాకు నేను సమర్థవంతంగా ఉద్యోగం చేయడానికి నాకు అన్ని వేళలా తగు సూచనలు ఇస్తూ నన్ను అభినందించినటువంటి మా గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వైవీవి సత్యనారాయణ గారికి, మా రూరల్ సిఐ అబ్దుల్ నబీ గారికి, మా డిఎస్పి ఎన్ సత్యానందం గారికి, అదేవిధంగా మా స్టేషన్ రైటర్ అటువంటి రైటర్ గారు
జగన్మోహన్ రావు గారికి, నా తోటి సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 30 లక్షల రూపాయల నిధులతో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఏకేటీబీ బాలికల ఉన్నత పాఠశాల సుందరంగా ముస్తాబైంది. విద్యార్థుల భవిత కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, స్థానిక మంత్రివర్యులు కొడాలి నానిగారు చేపడుతున్న కార్యక్రమాలు నిజంగా అభినందనీయమని పాఠశాల ప్రిన్సిపల్ రజనీ కుమారి వెల్లడించారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఏకేటీపీ బాలికల ఉన్నత పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిన్నటి వరకు మనం చూసిన పాఠశాల అయినా ఈ విధంగా అందంగా ఆహ్లాదకరంగా మారింది. 30 లక్షల రూపాయల నిధులతో కాంపౌండ్ వాల్, టాయిలెట్స్, భవన మరమ్మతులు, పెయింట్, సురక్షిత మంచినీరు ఇలా అనేక పనులతో పాటు ఉన్నత విద్య అభ్యసించే పలు కార్యక్రమాలతో అభివృద్ధి చేయడం జరిగింది. సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ రజనీ కుమార్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు మన మంత్రివర్యులు కొడాలి నాని గారి సారథ్యంలో మన బాలికల పాఠశాల పూర్తి స్థాయిలో రూపురేఖలు మార్చుకోవడం జరిగిందని ఆమె వెల్లడించారు. విద్యారంగంపై ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారని ఆమె వెల్లడించారు. కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులు సైతం మన స్కూల్ నందు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ వద్దకు వచ్చి అడ్మిషన్లు అడుగుతున్నారని ఆమె వెల్లడించారు. మా స్కూల్ పేరు ఏకేటీపీఎం జీహెచ్ హై స్కూల్. మా స్కూల్లో సుమారు 587 మంది గర్ల్స్ ఉన్నారు. నాడు నేడు భాగంలో మా స్కూల్కి 30 లక్షలు శాంక్షన్ అయింది. దాంట్లో భాగంగా 8 కాంపోనెంట్లు పూర్తి చేయటం జరిగింది. ఫస్ట్ మొదట 26,27,000 వస్తుంది జరిగింది. మిగతా అమౌంట్ తర్వాత వచ్చింది. టోటల్గా 30 లక్షల అమౌంట్ మాకు వస్తాం అనేది జరిగింది అన్నమాట. దాంట్లో టాయిలెట్స్ సంబంధించి 8 లక్షలు ఖర్చు చేశాము. కాంపౌండ్ వాళ్ళకి 3 లక్షలు ఖర్చు చేశాము. మేజర్ అండ్ మైనర్కి 3 లక్షలు ఖర్చు చేశాము. డ్రింకింగ్ వాటర్ 5 లక్షలు, అలాగే పెయింటింగ్స్కి 7 లక్షలు, గ్రీన్ చాక్ బోర్డ్స్, క్లాస్ రూమ్లో 1 లక్ష రూపాయలు, ఫర్నిచర్కి 2 లక్షలు, కరెంటుకి 1 లక్ష రూపాయలు ఖర్చు చేయటం అనేది జరిగింది. వరకు స్కూల్ బాగు చేస్తాం అనేది జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ గారికి పేరు పేరున పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా చక్కగా స్కూల్స్ బాగుపడినాయి. చాలా చక్కగా స్కూల్ని తీర్చిదిద్దడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు విద్యారంగంలో చాలా మార్పులు తీసుకుని వస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు ప్రతి విద్యార్థి కూడా చదువు ఉండాలనే ఉద్దేశంతో ఏ రకంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అమ్మఒడి ప్రోగ్రామ్తో ప్రతి సంవత్సరం కూడా 15,000 పిల్లలకు ఇస్తాం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం అమ్మఒడికి నగదు కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ పిల్లలకు ఛాయిస్ అడుగుతాం అనేది జరిగింది. కరోనా నేపథ్యంలో భవన నిర్మాణ రంగంలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న వారి పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుంది. ఎవరో తమకు పని కల్పిస్తారా అంటూ రోడ్లపైన పడిగాపులు కాస్తూ రెక్కాడితే గానీ ఆ రోజు డొక్కాడని పేద కార్మికులు రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మిక తూర్పు జిల్లా ఉపాధ్యక్షులు కొండా కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో బయటకు రావద్దంటూ రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలు పెట్టడంతో భవన నిర్మాణ రంగంలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ సాగించే వారి పరిస్థితి దయనీయంగా మారింది. గుడివాడ నందు నిత్యం మేలూరు రోడ్డు చిన్న కార్ల స్టాండ్ వద్ద ఉదయాన్నే వచ్చి రోజువారీ కూలీలు నిలబడి, దేవుడా ఎవరైనా వచ్చి పని కల్పిస్తే బాగుండు అంటూ ఎదురుచూపులు చూస్తూ ఉంటారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పనులు లేక ఎవరు పిలిచేవారు లేక రోజు నిరాశతో ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ఇలాంటి వారి కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం అందిస్తున్నప్పటికీ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఎవరైనా దాతలు అన్నదానం చేయకపోతారా అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకుడు కొండా మాట్లాడుతూ, పనులు లేక భవన నిర్మాణం నందు కూలీ పనులు చేసుకునే వారి పరిస్థితి దుర్భరంగా మారిందని, ఇలాంటి వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికులు ఇసుక సమస్యలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఫస్ట్ లాక్డౌన్లో కూడా అనేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇది 3వ సారి లాక్డౌన్ పెట్టి 2వ సారి ఈ లాక్డౌన్లో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ భవన నిర్మాణ కార్మికులను ఏమాత్రం కూడా ఒక్కరు కూడా పట్టించుకున్న ఇది ఇక్కడ ఉంది. అందుకనే భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నా వాళ్ళకి కూరగాయలు కానీ, వాళ్ళు తింటాకి కానీ నిత్యావసర సరుకులు కానీ ఏ ఒక్కటి కూడా అందుబాటులో లేవు. అట్లాగే భవన నిర్మాణ కార్మికులు అడ్డాల్లో కూలీలకి వెళ్ళేటప్పుడు కూడా అడ్డాలకు సంబంధించి పనులు లేక
అందరినీ బతుకులు అడుకొని అడుక్కోవాల్సిన పరిస్థితి భవన నిర్మాణ కార్మికులకు వచ్చింది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ భవన నిర్మాణ కార్మికుల గురించి ఆలోచించి నిత్యావసర సరుకులు కానీ అనేక ఇబ్బందులు పడకుండా వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు వాళ్ళకి సంబంధించినవి వాళ్ళకి సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను కూడా ఆలయాలకు ఇవ్వమని చెప్పి మేము ఈ రోజున అడగడం జరుగుతుంది. మున్సిపల్ కార్యాలయం నందు శానిటైజేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కాంట్రాక్టుల కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్న తమకు సమాన పనికి సమాన వేతనంతో పాటు బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో శానిటేషన్ శాఖ నందు విధులు నిర్వహిస్తూ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం అందించడంతో పాటు వారి న్యాయమైన డిమాండ్స్ను తీర్చాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరుతూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నెల 14-15వ తేదీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అందరూ సహకరించాలని ఆయన కోరారు. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తక్షణమే బీమా సౌకర్యాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులతో పాటు శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర నాయకు పిలుపు మేరకు ఈ నెల 14-15 తారీఖులో జరిగే కార్మిక సమస్యల మీద దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని అటు రాష్ట్ర ప్రజలకు పట్టణ ప్రజలకు మేము విన్నవించుకుంటున్నాం. ఈ కరోనా మహమ్మారి ఎదుర్కొని మేము ప్రాణాలు హరిచేతులు పట్టుకొని పనిచేస్తున్నాం. ఆ కార్మికులకి న్యాయమైన డిమాండ్ మీద రేపు జరగబోయే సోమవారం మంగళవారం జరగబోయే రాష్ట్రవ్యాప్త సమ్మెను పట్టణ ప్రజలు ఇటు రాష్ట్ర ప్రజలు కూడా మాకు పూర్తి మద్దతు సంఘీభావం తెలిపి మేము చేస్తున్న ఈ పోరాటాలకి పూర్తి మద్దతు ఇవ్వాలని మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. మా యొక్క కోరికలు ఏంటంటే ముఖ్యమైన డిమాండ్స్ మేము పనిచేస్తే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే కార్మికుడికి యాక్సిడెంట్ బీమా నష్టపరిహారం 50 లక్షలు ఇవ్వాలని, అలాగే ఆప్కాపును మినహాయించి మాకు కార్మికులకి రెగ్యులర్ చేయాలని, అలాగే మేము చేస్తున్న ఉద్యోగానికి మాకు వైద్య సరుకు న్యాయమైన పరికరాలతో వైద్య సరుకు కల్పించాలని మా రాష్ట్ర నాయకు పిలుపు మేరకు మీ దేశవ్యాప్త సమ్మెను ఈ యొక్క సమ్మెను మీడియా ద్వారా జయప్రదం చేయాలని పట్టణ ప్రజలకు అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు విన్నతి చేసుకున్నాం. అలాగే మా కోరికలు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి న్యాయమైన డిమాండ్ల మీద మా సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా తెలియజేసుకున్నాం. మేరకు మున్సిపల్ కార్మికులకు ఈ నెల 14-15వ తేదీన జరగబోయే రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయవలసిందిగా మా మున్సిపల్ కార్మికులందరినీ కోరుకుంటున్నాం. అలాగే మన చేసే పనినే ఆరాధ్య దైవంగా భావించే కార్మికులు, మున్సిపల్ కార్మికులు కరోనా మహమ్మారి నుంచి ఇళ్లలో నుంచి బయటికి పరిస్థితుల్లో ఒక పారిశుద్ధ్య కార్మికుడు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పిల్లల్ని మిగతా బంధు అందరినీ ఇళ్ళ కాడ వదిలేసి తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మున్సిపాలిటీకి తన ప్రాణంగా పనినే ఆరాధ్య దైవంగా భావించి పనులను నిధులను నిర్వహించే ఏకైక వృత్తి మా పారిశుద్ధ్య కార్మికులు అవడం వల్ల నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. దానికి మా ఒక్క రావాల్సిన కార్మికులకు రావాల్సిన డిమాండ్ల ప్రకారంగా మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి, సీఎం గారికి మీ యొక్క విజ్ఞప్తి, మా యొక్క డిమాండ్స్ కనీస సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి సీనియర్ని బట్టి రెగ్యులర్ వర్కర్ కాంట్రాక్ట్ కార్మికులని రెగ్యులర్ చేయాలని, పని భద్రత కల్పించాలని, వైద్యం కల్పించాలని, ఇళ్ల స్థలాలు లేక చాలామంది కార్మికులు సొంత ఇంటి కల నెరవేర్చుకోలేకపోయి అలాగే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే కార్మికులందరినీ మున్సిపల్ కాలనీ కింద ఇవ్వాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గడిచిన 24 గంటల్లో గుడివాడ డివిజన్ నందు 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్న ఆర్డీఓ శ్రీను కుమార్ అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా మహమ్మారికి బలి కావద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి. 480,000 రూపాయలతో నాడు నేడు కార్యక్రమం ద్వారా 16 పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగిందన్న మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ఎంపీ బాలశౌరి చొరవతో సిఎస్ఆర్ నిధుల కింద 1,00,000 రూపాయల నిధులు రావడం జరిగిందంటూ వెల్లడి. శానిటేషన్ వర్కర్స్ న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం మీద నిరసన తెలిపిన మున్సిపల్ వర్క్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు 14-15 తేదీలో జరగనున్న నిరసన కార్యక్రమాలకు సహకరించాలంటూ విజ్ఞప్తి. ఇవి నటి జేటీవీ గుడివాడ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.